పొందాలి అంటే నీకంటూ ఒక సంఘం అవసరం, నీకంటూ సంఘబిడ్డల ప్రార్థనలు అవసరం, నీకంటూ సంఘబిడ్డల ప్రోత్సాహం అవసరం, ఎంకరేజ్మెంట్ అవసరం. అందుకనే ఎవరితో నువ్వు టచ్లో ఉంటున్నావు, ఫోన్ చేస్తాం, అమ్మో అమ్మగారితో మాట్లాడకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారండి, మంచిదే నేను తప్పట్లేదు, అమ్మ నాన్న ఇంట్లో అక్క చెల్లి తమ్ముడు అని వాళ్ళకి రోజు ఫోన్ చేస్తాం. కానీ దేవుడి సంఘం అనేసరికి ఎప్పుడో ఆదివారం కనపడితే ఆదివారం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నామా, ప్రార్థన చేసేవారిగా ఉన్నామా, ప్రార్థించేవారిగా ఉంటే విజయాలనే మనయో. ఈ శరీరాన్ని జయించడానికి కూడా, శరీర ప్రద్ధతలను జయించడానికి కూడా ప్రార్థనా జీవితం అనేది ఇక్కడ అవసరం. ఇక్కడ ఒక మాట గమనించాలి, మనం చదువుకున్నటువంటి యర్మకాండంలో 17వ అధ్యాయంలో ఆ 8 నుండి 16 వరకు జరిగిన దగ్గర ఒక మాట ఉంది. 17వ అధ్యాయంలో 16వ వచనం ఏమనుందండి? ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. దేవుడు ఒక క్లెయిమ్ చేశాడు, ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే తరతరాలకి కూడా ఇక అమాలయకులకి దేవునికి యుద్ధం అని చెప్పాడు. యహోవా అమాలయకులకి ఇద్దరికి ఇస్రాయేలీకి అమాలయకులకి తరతరాల యుద్ధం అని చెప్పచ్చు కదా. కానీ ఇక్కడ ఏమనుందంటే యహోవాకు అమాలయకులతో తరతర యుద్ధం, తరతరాలకి యుద్ధం. గమనించారా, ఇస్రాయేల్ కాలేదు యహోవా. అలాగే ఇక్కడ కూడా ఈ అమాలయకులు అనేది మన పాత పాప స్వభావం, వర్డ్స్ ఎక్కడ చెప్పాను, ఈ పాత పాప స్వభావానికి మనతో పోరాటం కాదు, లోపల ఉన్నటువంటి దేవుని ఆత్మతో పోరాటం. అర్థమైందా? మనిషి ఆత్మ, దేవుని ఆత్మ, ఈ రెండింటి మధ్య పోరాటం. దీనికి సంబంధించి కొన్ని వచనాలు మీకు ఇస్తాను, చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని వచనాలు చదవండి. కొలస్సీ 3వ అధ్యాయం 5 నుండి 14 వరకు అక్కడ కూడా ఈ విషయాల గురించి మీకు అర్థమైంది, శరీరానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం గురించి. కొలస్సీ 3వ అధ్యాయం 5 నుండి 14 వరకు అలాగే ఎఫెసి 4వ అధ్యాయం 20వచనం నుండి 22వచనం ఈ వచనాలు కూడా చదవండి. వీటితో పాటు ఈ రోమా 7వ అధ్యాయం మనం ఉండాలి చదివాం. ఈ రోమా 7వ అధ్యాయంలో కూడా మళ్ళా ఆ 18 నుండి 22వచనాలు 24 25 ఆ వచనాలన్నీ చదవండి. మనం ఇందాక చదువుకున్నాం, మనలో ఉన్న ఈ పాత పాప స్వభావం ఏం చేస్తారంటే మనల్ని ఎప్పుడు దేవుడితో పోరాటం చేపిస్తూ ఉంటాం. మనమేమో ప్రార్థన చేసుకోవాలి, భక్తిగా ఉండాలి, దేవుని మంత్రానికి సమయానికి వెళ్ళాలి, ఈ వారం దేవుని సంఘం మిస్ అవ్వకూడదు, దేవుని వాక్యం ఏం చెప్తారో వినాలి, విశ్వాసంలో వెలగాలి, దేవుని కొరకు జీవించాలి, ఇలాంటి ఆశలతో ఆత్మ ఉంటుంది. లోపల ఇంకా మనలో ఉన్న ఒక ప్రకటన ఉందని చెప్పారు కానీ ఇంకో స్వభావం, ఆ స్వభావం మాత్రం వెనక్కి లాగుతుంటుంది. అందుకని బైబిల్ ఎవరుంది కానీ ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అయిపోయింది. శరీరం మన ముందుకు వెళ్ళనే ఉంది, వెనక్కి లాగుతూ ఉంటుంది అనమాట, ఏదో ఒక విధంగా ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. అయితే ఒక విషయం గమనించండి, ఇప్పుడు మాట చదువుతాం. మొదటి కొరింది 15వ అధ్యాయం 56-57 వచనాలు సరే మనం మొదటి కొరింది 15 చాప్టర్ 15 56 57 56 57 ఇక్కడ దేవునికి స్తోత్రము కలిగిన 57 జరిగే కదా. అయితే ఏంటి, ఎందుకు దేవుని స్తోత్రం అంటే ఏం కలిగించాడంటే దేవుడు మనకి జయము అనుగ్రహించుతున్నారు. చూసారా మాట, మనకి జయం అనుగ్రహించుతున్నారు కాబట్టి ఆ ఎవరు ద్వారా, యేసు క్రీస్తు మొదలు. సో నీవు నేను వాస్తవానికి ఈ శరీరాన్ని జయించాలంటే మన వల్ల కాదు. ఏమండి, ఈ శరీరం చాలా స్ట్రాంగ్. మీరు ఎవరినైనా తక్కువ చేయొచ్చేమో, మీ ఇంటి దగ్గర ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళని, లేదా మీ శత్రువుల్ని, సాతానుని తక్కువ అంచనా వేస్తారేమో, కానీ ఈ శరీరాన్ని తక్కువ అంచనా వేయదు. ఈ శరీరం మన మాట వినదు. ఈ శరీరం అనేది తన ఇష్టం వచ్చినట్టు జీవించాలనుకుంటుంది. అయితే ఇక్కడేమనుందంటే యేసుక్రీస్తు మూలముగా మనకి జయం అనిపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు జయించాడు శరీరాన్ని, కాబట్టి మనకి కూడా ఈ శరీరాన్ని జయించే శక్తిని దేవుడే ఇస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. కాబట్టి ఇప్పుడు మనం ఓడిపోయాడు అని అనుకోవద్దు. నేను ఓడిపోతున్నాను, నాకు చేత కాకలేదు, ఎన్నిసార్లు చేయొద్దు అనుకున్నా మళ్ళా అదే గోతిలో పడిపోతున్నాను. లేదు లేదు, భయపడవద్దు. ఇందాక అభిషేక్ కూడా చక్కగా వాక్యం చెప్పినట్టు దేవుడు మనలో నువ్వు మార్పు చెందాలి, మార్పు చెందాలని బలవంతం చేయగలిగిన హీ విల్ ఎవర్ డిమాండ్ అస్ టు గెట్ చేంజ్, బట్ హీ విల్ ప్రొడ్యూస్ ద చేంజ్. ఆయనే మనలో ఉండి ఆ మార్పును మనలో వచ్చేటట్టుగా చాలా మృదువుగా, చాలా టెండర్గా, చాలా చక్కగా, చాలా సహనంతో, సహనంగా మన రూపంలో తీసుకుంటారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి,
బాగా పెట్టినట్టు వాడు మాట వినడు అనుకోండి, వాడు ఒక్కసారి కొట్టి తిట్టేసి రెండు కాలంలో మారిపోవాలంటాడు, మారడు. వాళ్ళు మార్పులు తీసుకురావాలంటే చాలా క్రియేటివ్గా, చాలా చక్కగా, చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఉంటే కొన్ని నెలల తర్వాత వాడు ఫస్ట్ బెంచ్లో వాడే ఫస్ట్ ర్యాంక్లో కనపడతాడు. నేను అబ్జర్వ్ చేశాను, నేను స్కూల్ హ్యాండిల్ చేస్తున్న రోజుల్లో నాకు అలాంటి క్యాండిడేట్స్ ఉన్నప్పుడు మనం కొట్టి తిట్టేసేసి చేస్తే అది అయిపోయాయి కదా. ఎప్పుడైతే ఆ వ్యక్తిని మనం పక్కన తీసుకుంటాం